కొందరు వ్యక్తులు దుర్బుద్ధితో జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, సోషల్ మీడియాలో ఇతరత్ర అనేక అభండాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు కొంత సమయం పాటించాం పార్టీ పరంగా. పార్టీ అధ్యక్షుడు కూడా మమ్మల్ని అందరినీ పర్వాలేదు కొంత ఓపిక పడదాం అననివ్వండి అని సమయం పాటించాం, కానీ అది తారాస్థాయి దాటుతుంది. ఒక పార్టీని ఇప్పుడిప్పుడే పుట్టి ప్రజల మధ్య వెళ్తున్న పార్టీని మొగ్గలోనే తుంచేయాలన్న ఒక దురుద్దేశంతో ఇటువంటి ఎలిగేషన్స్ అన్నీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి బర్త్డే సందర్భంగా 2,000 కోట్లు బ్లాక్ మనీని వైట్ చేసి ఆయనకు అందివ్వాలి. ఇంత దుష్ప్రచారం ఇదేమో నమ్మశక్యంగా విషయమేనండి? 2,000 కోట్లు బ్లాక్ మనీని మార్చడం అనేది ఒక సాధ్యమైన పని అండి? ఇటువంటి అసలు మనం ఊహించడానికి కూడా అందని విషయాలను దుష్ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది, వారి అధికార సోషల్ పేజీలో పెట్టారు. ఇది మామూలుగా ఒక ఇండివిజువల్ పెట్టింది కాదు, దీన్ని పార్టీ పరంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో పార్టీ మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఎటువంటి దుష్ప్రచారం జరిగినా చట్టపరంగా కఠినంగా ముందుకెళ్ళడానికి పార్టీ సిద్ధంగా ఉంది, ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ రకంగా దుష్ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళ మీద ఈరోజు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ని రాబోయే రోజు చూసి ఏ రకంగా అయితే న్యాయ విచారణ చేపట్టి మేము న్యాయంగా దానిపై మేము ఇమీడియట్గా అరెస్ట్ చేయడం అయ్యింది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. అదే రకంగా ఇటువంటి దుష్ప్రచారం మా పార్టీ మీద చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే రకంగా రాబోయే రోజుల్లో ఎవరు చేసినా కానీ మేము న్యాయపరంగా చట్టపరంగా మేము చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. వైసీపీ సోషల్ మీడియాది అనేది మాకు ఉంది, దాని ప్రకారంగా మేము చర్యలు తీసుకోవాలనేది మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.